కర్నూల్ జిల్లా డోన్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. పోటీ శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం డోన్కు సబ్ కోర్టును మంజూరు చేసినందుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా డోన్ ప్రజల కళ నెరవేరుస్తూ డోన్ కు సబ్ కోర్టు మంజూరు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నీటిపారుదల లేని నియోజకవర్గం డోన్ ఒకటేనని, అయితే మొట్టమొదటిసారిగా చరిత్రలో దాదాపు 10,000 ఎకరాలకు నీటిపారుదల చేయబోతున్నామని, అలాగే మన డోన్ కు సంబంధించిన కెపాసిటీ ఆయుకట్టులను పెంచబోతున్నామని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద మాత్రం చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో, మీరందరూ చూపించిన అభిమానంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈరోజు మనం ఇది సాధించుకోగలిగినామంటే ఇది ప్యూర్లీ 100% మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చలువ అని చెప్పి నమ్మకం. ఎప్పుడైతే నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినానో జస్ట్ 2 మినిట్స్ తీసుకున్నాను. ఆ రిప్రజెంటేషన్ చదివిన తర్వాత దాన్ని ఇంకా విశ్లేషణకు కూడా పోలేదన్నమాట. డోర్ నన్ను వెంటనే శాంక్షన్ అని చెప్పి దాన్ని ఎండా చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఫాలోఅప్ చేసుకొని తెచ్చుకోవడం కూడా జరిగింది. ఈ విషయంలో వాస్తవాన్ని నిజం చెప్పాలంటే కొంతమంది సీనియర్ అడ్వకేట్లతో పాటు మన మాజీ ఏపీపీ విశ్వనాథన్ రెడ్డి గారి సహాయం కూడా ఉందని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తాను. నేను విజయవాడలో ఉంటూ ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ ఇష్యూను ఫైల్ను ఫాలోఅప్ చేసి మరి లాజికల్ కంక్లూషన్కు రావడంలో తన వంతు కృషి కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. మరి ఈరోజు మనము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సివిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఈ సందర్భంగా మనము ఏమి తెచ్చుకోగలిగినాము, ఏమి తెచ్చుకోగలుగుతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. మనది కొండ ప్రాంతం, ఒక డోన్ నియోజకవర్గం ఒక్కటే, 14 నియోజకవర్గాలు కర్నూలు జిల్లాలో కూడా సింగిల్ ఎకరా, ఒక్క ఎకరా కూడా నీటి పారుదల లేని నియోజకవర్గం డోన్ ఒక్కటే ఇంతవరకు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అయితే మొట్టమొదటిసారిగా చరిత్రలోనే దాదాపు ఇంచుమించు 10,000 ఎకరాలు మనము నీటిపారుదల కింద తేబోతున్నామని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. మన వెంకటాపురం చెరువు అయితేనేమి, కొచ్చెరువు అయితేనేమి, మెగలాంపల్లి చెరువు అయితేనేమి, వివిధ ఇతర చెరువులన్నిటికీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ ద్వారా మనము నీళ్ళిస్తూ ఆ చెరువుల కెపాసిటీ కూడా పెంచి ఆయకట్టు పెంచేదానికి మనము ఆల్రెడీ పూనుకొని ఉన్నాము. వచ్చే సంవత్సరానికంతా దాదాపు దేవుని దయ వలన నీళ్లు పారేది కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము అందరం తెలియజేస్తాం. ఇక నెక్స్ట్ కొండ ప్రాంతం కాబట్టి మనకు కేవలము వర్షాల మీద ఆధారపడిన నియోజకవర్గం ఎక్కడే కానీ మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కానీ కెనాల్స్ కానీ ఏమి లేవు. రాబోయే కాలంలో రావు కూడా, ఎందుకంటే ఎలివేటెడ్ ప్లేస్ కాబట్టి.